రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ కి స్వాగతం మనము విశేషణమును బట్టి కర్మధారాయ సమాసములు ఏడు రకములని చెప్పుకున్నాం కదా అందులో మొదటిదైన విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం గురించి తెలుసుకుందాం ఇది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే విశేషణము పూర్వపదంగాను విశేషము ఉత్తర పదంగాను ఉన్న సమాసాన్ని విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం అంటారు ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు పేరులోనే ఉంది పూర్వపద అంటే విశేషణ పూర్వపద అంటే విశేషణము పూర్వపదంగా ఉన్న కర్మధారాయ సమాసము పేర్లోనే ఉంది కదా ఇక్కడ విశేషణం పూర్వపదం అయితే మరి ఉత్తర పదం ఏమవుతుంది విశేషము ఉత్తర పదం అవుతుంది విశేషము అంటే ఏంటి నామవాచకము నామవాచకం అనేది ఉత్తర పదంగా ఉంటుంది ఇక్కడ ఏంటి పూర్వపదం అనే ప్లేస్ ని విశేషణము ఆక్యుపై చేసేసింది అంటే తీసేసుకుంది కాబట్టి సెకండ్ ప్లేస్ ఉత్తర పదం ఏమవుతుంది విశేషము తీసుకుంటుంది నామవాచకం తీసుకుంటుంది అనమాట విశేషణము పూర్వపదంగాను నామవాచకము అదే విశేషము విశేషము ఉత్తరపదంగాను ఉన్న సమాసాన్ని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము అంటారు ఉదాహరణలు చూస్తే గనక కొత్త పుస్తకము పుస్తకం ఎలాంటిది కొత్తది కాబట్టి కొత్త అనేది విశేషణం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము పుస్తకము అనేది నామవాచకం ఉత్తర పదంగా ఉన్నది ఇక్కడ దీని విగ్రహ వాక్యం కనుక రాస్తే కొత్తదైన పుస్తకము ఇంకొక ఉదాహరణ చూద్దాం పుణ్య నది నది ఎలాంటిది పుణ్యమైనది కాబట్టి పుణ్య అనేది విశేషణము పూర్వపదం విశేషణము నది అనేది ఉత్తర పదము అది నామవాచకము పుణ్యమైన నది విగ్రహ వాక్యం కనుక రాస్తే పుణ్యమైన నది విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసము తెల్ల మంచు ఇక్కడ మంచు ఏ విధంగా ఉంది తెల్లగా ఉన్నది కాబట్టి తెల్ల అనేది విశేషణము ఇది ఏ విధంగా ఉన్నది పూర్వ పదముగా ఉన్నది అంటే మొదటి పదముగా ఉన్నది మంచు ఇది ఉత్తర పదంగా ఉన్నది నామవాచకం తెల్ల మంచు తెల్లదైన మంచు ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము ఇంకొక ఉదాహరణ చూసినట్లయితే దివ్య శక్తి అంటే విగ్రహ వాక్యం ఏం రాస్తాము దివ్యమైన శక్తి శక్తి ఎలా ఉంది దివ్యంగా ఉన్నది అంటే విశేషణం పూర్వపదంగా ఉన్నది ఇక్కడ మీరు విగ్రహ వాక్యం గమనించినట్లయితే అయినా అని వస్తుంది చూసారా కొత్త పుస్తకం కొత్తదైన పుస్తకము పుణ్య నది పుణ్యమైన నది తెల్ల మంచు తెల్లదైన మంచు దివ్య శక్తి దివ్యమైన శక్తి అయితే ఈ ఉదాహరణను మీరు గమనించినట్లయితే విగ్రహ వాక్యంలో విశేషణానికి అయినా అనే వర్ణం వచ్చి చేరుతుంది గమనించారు కదా మీరు ఇప్పుడు నేను ఒక విగ్రహ వాక్యం చెప్తాను దానికి సమాసం చెప్పండి మంచిదైన హాస్యం దీనికి సమాస పదం చెప్పండి అయినా వచ్చింది కదా మంచి హాస్యం ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము ఇంకొక ఉదాహరణ నల్లనైన కలువ విగ్రహ వాక్యం నల్లనైన కలువ దీనికి సమాస పదం చెప్పండి నల్ల కలువ ఈ విధంగా సమాసాన్ని విగ్రహ వాక్యంగాను విగ్రహ వాక్యాన్ని సమాసంగానూ రాయాలి ఇది చూసినట్లయితే విశేషణ పూర్వపదం పేరులోనే ఉంది విశేషణం పూర్వపదంగా వస్తుంది విగ్రహ వాక్యం రాసినప్పుడు విశేషణానికి అయినా అనే వర్ణములు చేరుతాయి అయినా అగు అనే వర్ణములు వచ్చి అన్నమాట ఈ విధంగా మీరు విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసానికి సంబంధించిన మరికొన్ని సమాస పదాలని విగ్రహ వాక్యాల్ని సాధన చేయండి తర్వాత క్లాస్ లో విశేషణ ఉత్తర పద కర్మధారాయ సమస్య గురించి తెలుసుకుందాం